జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు జలమండలి అధికారులు. మొత్తం 6 గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తి 2600 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. నిన్న 2 గేట్లు ఎత్తిన అధికారులు ఇవాళ ఉదయం మరో 2 గేట్లను ఎత్తారు. కొద్దిసేపటి క్రితం 2 గేట్లు ఎత్తడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. దగ్గర ఉన్నాము. దీని నీటి మొత్తం 1763 క్యూసెక్కులు. అయితే గత 3 రోజులుగా కృష్ణ వర్షాలకి నిండు కుండలా మారిపోయింది. దీంతో నిన్న 2 గేట్లు ఎత్తేసారు అధికారులు. అయితే ఇంకా వాటర్ వస్తుండడంతో ఈరోజు మార్నింగ్ 2 గేట్లు, ఇప్పుడు మరో 2 గేట్లను ఎత్తేసారు. కొద్దిమంది మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హాయ్ సార్, ఎక్కడ వచ్చారు? ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటామండి. నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఈ వాటర్ను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా అంతా యువత బాగా ఉర్రూతలుగుతుంది. అసలు ఇలాంటి అద్భుతమైన ప్లేస్ కోసం మనం ఎక్కడెక్కడో బీచ్లకు ఎక్కడెక్కడో వెళ్తాము అమౌంట్ ఖర్చు పెట్టుకొని, కానీ ఇంత దగ్గరలో సిటీకి అవుట్కట్స్లో ఎట్లీస్ట్ మన హైటెక్ సిటీకి చాలా దగ్గరగా కూతవేటు దూరంలో మనకు చాలా గొప్ప ప్లేస్ ఇది. దీన్ని టూరిస్ట్గా డెవలప్ చేస్తే మన గవర్నమెంట్కి కూడా చాలా రకాలుగా సోర్స్, ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. కానీ దీన్ని నిజంగా ఉపయోగించి కరెక్ట్గా ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తే గవర్నమెంట్కు మంచి నేమ్ వస్తుంది, మంచి జనాలకు కూడా మంచి ఆనందాన్ని పంచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు కట్ట మీదకి మిమ్మల్ని అలౌ చేయట్లేదా, ఎలా ఉందండి? ఆ కట్ట మీద ఓన్లీ మార్నింగ్ టైం 2 hours మాత్రమే పర్మిషన్ ఉందండి, మిగతా టైం లేదు. ఎందుకనేది ఏం చెప్పారు వాళ్ళు, క్లోజ్ చేసుకుంటారు. అది దానికి కూడా ఏదో రికమెండేషన్లతో లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా బాధాకరం, ఎందుకంటే మా ప్రకృతి మాకు చుట్టూరా మాకు దగ్గరలో ఉన్నదాన్ని మేము ఆస్వాదించలేకపోతున్నాం అన్నది ఒకటి. అన్న మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ, ఎక్కడ వచ్చారు? నేను ఇక్కడనే గత 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను ఇంతకుముందు ఓపెనే ఉంటుండే, కట్టపై నుంచి బాగానే ఉంటుండే. మనం వస్తుంటే ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని పర్యాటకులకు అవకాశం ఇస్తే అందరూ ఆనందయుక్తంగా అవుతారని నేను కోరుకోవడం జరుగుతుంది. రాయనార్లో మన హిమాయత్ సాగర్ అంటే చాలా ఫేమస్. ఎక్కడి నుంచో చాలామంది జనాలు, అందరు మతాల వాళ్ళు ఇక్కడ వచ్చి హిమాయత్ సాగర్ అందరూ వచ్చి చూసి వెళ్ళేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద డెవలప్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఈ వచ్చే హిమాయత్ సాగర్లో మన కబ్జాలు చేసి వాళ్ళ ఫామ్ హౌస్లు కట్టుకోవడము, ఇవన్నీ అన్నీ వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు వెళ్ళడము, ఇట్లా ఇడవడం, ఇవన్నీ మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం హిమాయత్ సాగర్ గండిపేట అన్నది కేసీఆర్ గవర్నమెంట్ చెప్పింది. మనకు మంచి తాగనీటు గండిపేటలో హిమాయత్ సాగర్ రెండు మనకు మంచి వాటర్ ఉన్నాయి, తాగడానికి మంచి మన సౌలత్ ఉన్నది. మనం ఎవరిని అడిగే అవసరం లేదు. ఇవన్నీ నిల్వ చేసే మంచినీళ్ళు కాబట్టి మనం వాడుకోవడానికి జనాలకు మనం సేవ చేయొచ్చు అని చెప్పి ఈ ఉన్న కిస్మత్పూర్ కానీ బుద్వేల్ కానీ ఈ కొన్ని ఏరియాలో ఎట్లుందంటే ఇవన్నీ ఒకవేళ ఈ కట్ట తెగిపోయింది అనుకోండి, చాలామంది జనాలు చచ్చిపోతారు. ఈ లోపల మన ఈ ఉన్న వాటర్ వెళ్ళే దారిలో పోయి మన వెంచర్స్ వేసి ఆ విల్లాస్ చేయడము. ఇప్పుడు గేట్లు ఎత్తేసారు కదా, లోడత్తు ప్రాంతాలన్నా, ఇప్పుడు దర్గా ఏరియా కావచ్చు, కిస్మత్పూర్ కావచ్చు, బండ్ల కూడా జాగిరు, ఈ వాటర్ వస్తున్నాయా వాళ్ళందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇవి చిన్న డోర్లో వచ్చే తక్కువ ఓపెన్ చేశారు. మేము చిన్న ఉన్నప్పుడు మేము వచ్చి దగ్గరికి నుంచి కట్టపై కనిపి చూసే వాళ్ళము. ఈ కట్టపై కనిపి తవ్వ బంద్ చేస్తారు, ఎవరో చనిపోతారు, జనాలు చనిపోతారు అని చెప్పి. జనాలు చనిపోతే ఒక పోలీసు అబ్బాయి పోలీసు మనుషులను ఇద్దరిని పెట్టాలి, వాళ్ళని పెట్టేసి వాళ్ళ రక్షణ చూడాలి. చూసినాక మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చేసి ఇవన్నీ 12 doors 11 doors ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ అన్ని వాటర్ వెళ్ళే దారిలో కబ్జా చేయడము, ఇవన్నీ నాకైతే మంచిగా అనిపిస్తలేదు. చూడడానికి చాలా బాగా అండి. ఎందుకంటే ఇంతకుముందేమో లాస్ట్ 10 years తర్వాత గేట్స్ ఓపెన్ చేయడం చేయలేదు. ఇప్పుడేమో ప్రజెంట్గా ఎవ్రీ 6 months ఒకసారి ఎప్పుడైతే పెద్ద వర్షాలు పడ్డాయో అప్పటి నుంచి గేట్లు ఇమీడియట్లీ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే మన కట్ట హిమాయత్ సాగర్ ఉంది కదా, ఇది బ్రిడ్జ్ బాగా లేకపోవడం వల్ల దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ వాటర్ అంతా ఓపెన్ చేయడం జరిగింది. కాకుంటే ఇంకోటి ఏంటంటే వాటర్ ఓపెన్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారండి. ఫ్లో మొత్తం కాకముందే కొంచెం ఏదైనా మనకు వస్తుందనే ముందే తెలిసిపోతుంది కదండి. మనకు ముందే ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుందండి. మొత్తం నిండే వరకు వెయిట్ చేయకుండా ఏదో 70% 80% నిండేది అనుకో, అప్పుడు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇండ్లలో కూడా నీళ్ళు రాకుండా కొంచెం చూసుకోవడం. ఇప్పుడు ఆ టెంపుల్ మీదకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే హిమాయత్ సాగర్ ఎప్పుడైతే మనకి ఎట్లా గుర్తుంటుంది అంటే, ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడే గుర్తుంటుంది మనకి ఇది గేట్ లేపని. వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫుల్ అయినప్పుడు ఓపెన్ చేస్తారు. ఫుల్ అయినప్పుడు ఓపెన్ చేయకుండా నా కాన్సెప్ట్ ఏంటంటే 90% వాటర్ నిండింది అనుకో, అప్పుడు 2 గేట్లతో మెల్ల విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు మూసి పరిహావ ప్రాంతంలో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కెమెరామెన్ సైదులతో నరేందర్, V6 News, హైదరాబాద్.